ఛాలెంజ్ లో భాగంగా నేను ఈరోజు మూడు మొక్కల్ని నాటడం జరిగిందండి. అండ్ ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో అప్పటి నుంచి ఇప్పటికి కోట్లాది మొక్కలు చాలా మంది, అంటే చాలా అవేర్నెస్ పెరిగి చాలా మంది మనం నాటడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇది మనందరి బాధ్యత, మన కర్తవ్యం అండి. ఎందుకంటే ఒక మనిషి ప్రాణవాయువు కావాలంటే మినిమం ఒక మూడు మొక్కల సపోర్ట్ అయినా ఉండాలి, మూడు వృక్షాల సపోర్ట్ అయినా ఉండాలి. సో మనవంతు కృతజ్ఞతగా, మనవంతు బాధ్యతగా మనం ఒక మూడు మొక్కల్ని నాటడం మన కనీస కర్తవ్యం. ఎందుకంటే మనిషి భోజనం లేకుండా ఒక నెల రోజుల పాటు ఉండగలము, నీళ్ళు లేకుండా ఒక వారం పాటు సర్వే అవ్వగలం, కానీ ఆక్సిజన్ లేకుండా కొన్ని నిమిషాలు కూడా బ్రతకలేమండి. అండ్ మనకు ప్రకృతికి కోపం వస్తే ఏం చేయగలదో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ పాండమిక్ కానీ, కరోనా వైరస్ కానీ, రకరకాల వైరస్లు కానీ ఎలా ప్రబలుతున్నాయో, బికాస్ పొల్యూట్ అయిపోయింది. మనం పృథ్వీని మన మనుషులందరం నాశనం చేసేసామండి. సో దాన్ని కాపాడే బాధ్యత మనది. మన ముందు తరాలు స్వచ్ఛంగా ఆరోగ్యంగా బతకాలంటే మన కనీస బాధ్యత మనం మొక్కల్ని పెంచి వాటికి నీళ్లు పోసి అవి బ్రతికేలా చూసుకుంటే మన కనీసం మూడు మొక్కలు నాటితే నెక్స్ట్ మూడు జనరేషన్స్ అన్న బాగుంటాయండి. సో మన బాధ్యత ఇది. సో మన ప్లానెట్ని, మన ప్రకృతిని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒకరు మన ఎంపీ సంతోష్ కుమార్ గారు. ఎంత బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ తీసుకున్నారంటే, చాలామంది చాలా రకాల ఛాలెంజెస్ చేస్తారు కదండి, మొక్కలు నాటాలి అన్న ఛాలెంజ్ అంటే ప్లానెట్కి ఉపయోగపడేటువంటి ఒక బ్యూటిఫుల్ ఛాలెంజ్ని ప్రజల్లోకి తీసుకురావడం. అండ్ ఈరోజు వింటుంటే ఆశ్చర్యపోతున్నాను నేను, అంటే 2 కోట్లు అనుకున్నది కాస్త 3-4 ఇలా కోటాను కోట్లు దాటిపోతుంది. ఒకప్పుడు మొక్కలు పెట్టండి పెట్టండి అని అడిగేవాళ్ళు, ఇప్పుడు మాకు మొక్కలు ఇవ్వండి మేము పెడతాం అనేవాళ్ళు వస్తున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా మన తెలంగాణలో అంటే డ్రాట్ అయిపోయిందండి. ఎప్పుడు నా చిన్నప్పుడైతే నేను ఎప్పుడు చూసిన సర్కారతమలే కనిపించేవి, అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది. ప్రకృతి పచ్చగా ఉంటే మనందరం పచ్చగా ఉంటాం.